నమస్కారం అండి. ఏటూ విజయసాయి రెడ్డి గారు, ఏటూ అంటేనే అర్థమైపోతుంది రాష్ట్ర వ్యాప్తం కదా. ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఏటూ అంటే మన విజయసాయి రెడ్డి గారు. ఏటూ విజయసాయి రెడ్డి తానొక గురువింద గింజలాంటి వాడినని, తన కింద పూర్తిగా నలుపుందని, తన చరిత్రంతా అవినీతిమయమని, 11 కేసుల్లో చార్జ్షీట్ వేసింది సిబిఐ ఇతని మీదని, ఇతను ఒక అవినీతి సామ్రాటు లాంటి వాడని చట్టాలు కూడా చెప్పిన తర్వాత అతని ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నించే వాళ్ళందరి మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోటికొచ్చినట్లుగా అవాకులు చవాకులు పేలుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పాలనుకుంటున్నా. నీకేదో అదృష్టం కలిసి వచ్చింది, కుమ్ముకున్నావు, కోట్లకు పడగలెత్తావు, ఏదో అనుభవించు, తిని ఏదో అంటారు, తిని తాగు తందనాలాడు, ఇది చేసుకో. అంతేగాని ఏ తప్పు చేయని, ఏ నేరం చేయని, ఏనాడు కూడా అవినీతి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం సరైంది కాదు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య అయితే ఒక కొత్త వరవడిని సృష్టించి ట్వీట్ చేస్తున్నాడు. ఆ ట్వీట్లు ఏం చేస్తాడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి పేరు పెడుతూ మధ్యలో చంద్రబాబు గారిని తీసుకొస్తారు మా నాయకుడిని. సిగ్గులేదయా, మీకు చదువుకున్నావు, ఒక ఆడిటర్ నువ్వు, సిఏ చేసావు నువ్వు, మరి ధైర్యం ఉంటే ఆమె గురించి మాట్లాడు నువ్వు. షీఈ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీబడి నోస్ ఇట్. అక్కడేమో ఢిల్లీలో బీజేపీ వాళ్ళ దగ్గర పిల్లిలాగా వ్యవహరిస్తావు, వంగి వంగి దండాలు పెడతావు, నీ బాంఛం ద్వారా అంటావు. ఎక్కడికి వచ్చామో పులి అయిపోతా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ పులేని వాడివి, అక్కడ పుల్లేక ఉండాలిగా, ఛాలెంజ్ చేయాలి కదా, మోడీ గారిని ఛాలెంజ్ చేయాలి కదా, బీజేపీ ఆయనే కదా, గౌరవ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఛాలెంజ్ అయ్యి, నడ్డా గారు పార్టీ అధ్యక్షులు ఛాలెంజ్ అయ్యి, పిల్లి కంటే ఇంకా పిల్లిలో కూడా రేపో మాపో చచ్చిపోయే బట్ట పిల్లి లాంటి వాడి నువ్వు అక్కడ, ఇక్కడ పులి అయిపోతావు. చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటాను నేను, మా నాయకుడి గురించి ఎందుకు వ్యాఖ్యానిస్తున్నాను అంట. ఏ నేరం చేయని వాళ్ళగా, ఏ తప్పు చేయని వాళ్ళగా. నేను అడుగుతున్నాను మిస్టర్ విజయసాయి రెడ్డి, 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వేర్ వర్ యూ, ఎక్కడ, చెన్నై కేర్ ఆఫ్ మౌంట్ రోడ్ కదను, చెన్నైలో మౌంట్ రోడ్లో చిన్న ఆఫీస్ పెట్టుకున్నవాడివి కదను, 2 గదుల ఆఫీస్, ప్రెస్కి వచ్చేముందు నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను నేను, నీకు తెలిసిన వాళ్ళందరికీ నేను విచారణ చేశాను, ఏమిటే ఇతను అన్నారా, బాబోయ్ పెద్ద చరిత్ర ఉందండి అని ఇంకా చాలా చెప్పారు. నేను సభ్యత సంస్కారాలు ఉన్నవాడిని కనుక ఆ విషయాలు నీకు తీసుకురాను, ఇందులోకి సీన్లోకి తీసుకురాను నేను. మీ అవినీతి గురించి వరకే నేను ప్రస్తావిస్తా. 2004లో ఏమీ లేని మీరు ఈరోజున వాట్ ఆర్ యూ, ఎన్ని కోట్లు కదా, 100 కోట్లు 100 కోట్లు దాటి ఉంటాయి కదా, 100 కోట్లు దాటే కదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని ఆడిటింగ్లు చేస్తే, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్లు తయారు చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయా నీకు. సో యు ఆర్ కన్సిడర్డ్ టు బి ఏ వెరీ గుడ్ మ్యానిపులేటర్. విజయసాయి రెడ్డి అంటే పెద్ద మ్యానిపులేటర్ అని, తిమ్మిని బమ్మిని చేస్తాడు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పగల కడు సమర్థుడైన మ్యానిపులేటర్ మిస్టర్ విజయసాయి రెడ్డి. అంతటి ఘన చరిత్ర ఉన్న, అవినీతి ఘన పాఠివైన విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం తప్పు కదా, మాట్లాడచ్చా, మీరంతా అవినీతి చక్రవర్తి. ఈరోజు ఏంటి నీ పరిస్థితి, ఆదాని డిస్టిలరీస్
నీ పాత్ర ఏంటి అందులో? ధైర్యం ఉందా? అదానీ డిస్టరీస్కి నాకు సంబంధం లేదు అని చెప్పే ధైర్యం ఉందా? మీ అల్లుడి బ్రదర్ శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్, అతనికి బెయిల్ ఎట్లా వచ్చింది? అతన్ని అప్రూవర్గా మార్చింది ఎవరు? మీ హస్తం కదా వెనుక. ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీకు వార్నింగ్ ఇచ్చింది నిజం కదా? అరే బొడ్డోడా, ఇంకొకసారి ఢిల్లీ లిక్కర్ కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయితే నీకు సినిమా చూపిస్తామని వాళ్ళు చెప్పింది నిజం కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? ఆ రోజు నుంచి నీ ఫోన్ కాల్స్ కూడా మేము వాచ్ పెట్టామంటే నువ్వు ఫోన్లు కూడా మార్చుకొని తిరుగుతుంది నిజం కాదా? నువ్వెంతటి అవినీతిపరుడు! మీ శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన రోజునే సీఎం ఇంటికి వచ్చిన నీ ఫోన్ పోయింది, సెల్ ఫోన్. ఇక్కడ వినాల పాత నవ్వుతున్నా, నవ్వితే కాదు. ఆ ఫోన్ వెనక గుట్టు కూడా మీరు ప్రజలకు తెలియచేయాలా? ఇతను తగుదనమ్మా అని వచ్చి మాట్లాడతాడు, తగుదనమ్మా అని మాట్లాడతాడు. శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీలో జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు. అదే రోజున గంటలు కూడా గడవకముందే నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయిందని ఎవరు ఫోన్ పోతే ఇప్పుడు నా ఫోన్ ఏది, ఇది పోయింది అనుకో, సింప్లీ ఐ విల్ లాడ్జ్ ఏ కంప్లైంట్, ఇన్వెస్టిగేట్ చేయండి సార్ అంట. వీరు సార్, ఇతను అందరికీ తెలియాలంటే విజయసాయిరెడ్డి ఫోన్ నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయిందని కోతి కళ్ళు తాగి నిప్పు తొక్కితే ఎట్లా ఎగురుతుందో పిచ్చి పిచ్చిగా అట్లా ఎగిరాడు ఇతను. నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయింది. నేను అడుగుతున్న ఈ రోజున ధైర్యం ఉంటే, నీవు అవినీతిపరుడు కాకపోతే నీ ఫోన్లో నీ అల్లుడి అన్నయ్య శరత్ చంద్రారెడ్డి భాగవతం, ఆ లిక్కర్ స్కామ్కి నీకున్న సంబంధం ఆ ఫోన్లో బహిర్గతం అవుతుందనే కదా. ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చావు, అదే నీ సాయి మనిషి ఏం చేస్తాడు? ఫోన్ పోతే ఇంకా 10 ఫోన్లు కొనుక్కుంటాడు. ఏం తమ్ముడు, అతనికి ఫోన్ పోతే 10 ఫోన్లు కొనుక్కుంటాడు, పోతే పోయిందిలేని. సిన్సియర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేయించి అంటే ఆ ఫోన్లో ఉన్న రికార్డు అంత విలువైందనమాట. ఇప్పటికి దొరకడు ఆ ఫోను. ఆ ఫోన్ దొరకటానికి ఎట్లా దొరుకుద్ది? నీ దగ్గరే కదా ఉంది. ఈవెన్ టుడే దట్ ఫోన్ ఈజ్ స్టేటెడ్ టు బీ విత్ యూ. ఏదైతే పోయింది ఆ పోలీసులకు గట్టి ఉన్న అలాంటి వాడు అక్కడ ఎస్హెచ్ఓగా ఉండుంటే 2 పీకితే నువ్వే చెప్పేవాడివి. తప్పైపోయింది సార్, నా దగ్గర ఉంది, నేనే దాచాను సార్. నాలాంటి వాడు ఎస్హెచ్ఓ అయ్యి 2 పీకితే ఆ అంకమ్మ ఎవరో ఉన్నాడు కానీ కుర్రాడు. నాలాంటి వాడు అండి, ఏయ్ ఎదురుగా నిలబెట్టి బాస్పెట్లేసి కూర్చోబెట్టి చెప్పరా ఫోన్ ఏమైందంటే నువ్వే చెప్పేవాడు, ఇదిగో సార్ తీసాను, ఎక్కడో పెట్టాను సార్, బియ్యపు డబ్బాలో దాచాను సార్ అని తీసుకొచ్చేవాడు. నీ దగ్గర ఏముంది ఆ ఫోన్? అటువంటి అవినీతి చరిత్ర కలిగిన విజయసాయిరెడ్డి గారు, నీవు గాజుంట్లో నివసిస్తూ ఇతరుల మీద రాళ్ళేయటం సబబా? అందుకే మీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాను నేను, ఈ పద్ధతి మానుకోమని తెలియజేస్తున్నాను నేను. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఆరోగ్యం గురించి కూడా పిచ్చి పిచ్చిగా అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ అవినీతి సామ్రాట్కి తెలియజేస్తున్నా. ఇంకొక నిజం చెప్పగలవా? రాష్ట్రపతిలకు కూడా తెలియాలి, అసలు వాట్ ఈజ్ యువర్ రిలేషన్ విత్ A1 శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు A2, A1 జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా? ఢిల్లీలో ఇటీవల మీరు కొన్న ఆస్తుల గురించి, ఢిల్లీలో ఇటీవల మీరు కొన్న ఆస్తుల గురించి మీరు మీ కూతురు పేరుతోటి సీ టూరిజం, సముద్ర పర్యాటకం, పర్యాటక శాఖ, ఏది ఎట్లయితే గోవాలో షిప్పుల్లో
క్యాజినో పెడతారో, షిప్పుల్లో పేకాట పెడతారో, షిప్పుల్లో మూడు మొక్కలాట్లు పెడతారో, షిప్పుల్లో అశ్లీల నృత్యాలు చేస్తారో, ఇవన్నీ కూడా మీ కూతురు పేరు మీద రిజిస్టర్ చేయించి విశాఖ బీచ్ మొత్తాన్ని కొల్లగొట్టాలి. ఎక్కడ చూసినా మీ షిప్పులే, ఆ షిప్పుల్లో క్యారినో ఏమంటుందండి, క్యాజినో. అదే కదా మీ సీఎం అంగీకరించలేదు కదా, ఏంటి వీడు ఆస్తిలో నన్ను మించిపోతున్నాడు, నాకంటే ఎక్కువ కొట్టేశాడా, నాకంటే ఎక్కువ ఉందని ఘర్షణ పడింది నిజం కదా, అందుకే కదా విశాఖపట్నం నుంచి ఎత్తేసింది మమ్మల్ని. విశాఖపట్నం నుంచి ఎత్తేయడానికి కారణం ఏంటి? అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం సబబా? గురువుంద గింజ కన్నా కింద నల్లగా ఉంటుంది, మీకు మొత్తం నలిపే అంటున్నారు తెలిసిన వాళ్ళు. మీరే వచ్చింది మా నాయకుడి గురించి మాట్లాడతారు. ఇతను ఎంత చీప్ మెంటాలిటీ అంటే, ఇతనికి కొంచెం బంధుత్వం ఉంది మొన్న ఇటీవల చనిపోయిన తారక రత్న, ఎంత అడావుడు చేశాడు ప్రశ్నలు చూశారు, మాటి మాటికి చంద్రబాబు గారి చెవిలో ఏదో మాట్లాడినట్టు, చంద్రబాబు గారితో అత్యంత క్లోజ్నెస్ ఉన్నట్టు. ఈ డ్రామా నాకు తెలీదా? చంద్రబాబు దగ్గరికి వచ్చా సార్ మీ ఆరోగ్యం బాగానే ఉందిగా అని అడుగుతాడు చెవిలో. కానీ ఈ గేవే వార్నింగ్ టు జగన్మోహన్ రెడ్డి, నన్ను గురించి నా ఆస్తుల గురించి ఏమన్నా ఎంక్వైరీ చేస్తే నేను చంద్రబాబు గారితో ప్రయాణం చేస్తా అన్న వార్నింగ్ ఇవ్వటం కాదా అది విజయసాయి రెడ్డి? లేదా నీకు మా నాయకుడికి ఏంటి అంత క్లోజర్ మాకు తెలీదా? అది మా నాయకుడు నీ వైపు కన్నెత్తి చూస్తాడా? మా నాయకుడు నీలాంటి వాడి వైపు కన్నెత్తి చూస్తాడా? ఐబ్రోస్ కూడా ఎత్తాడు నీలాంటి వాడిని చూస్తే. ఎంత ఓవరాక్షన్, మాటి వాడికి ఎవరు పిలవకపోయిన వచ్చి పక్కన కూర్చుంటాడు, పక్కన కూర్చొని లేవడు. అంటే ఈ వాంట టు గివ్ అన్ ఇంప్రెషన్ టు జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ ఏవాన్ నన్నేమన్నంటే ఏ టు ఇటు పోతాడు. ఒక స్టేజ్లో ఇతను అప్రూవర్గా పోతానని కూడా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది, అది అతను చెప్పాలా? అప్రూవర్గా పోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతారు. జగన్మోహన్ రెడ్డి మీద 11 కేసులు, 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఏ టు అప్రూవర్గా మారితే, మీకు అర్థమవుతుందా ఫేస్ డౌట్ పెట్టు, ఏ టు విజయసాయి రెడ్డి, ఏ వన్ జగన్మోహన్ రెడ్డి, ఏ టు అప్రూవర్గా మారితే ఇక అన్ని చెబుతారు కదా ఎలా వచ్చింది. 2004లో ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడెట్లా చేసి ఈ స్థాయికి వచ్చాడని చెబితే ఆయన జైలుకు పోతారు, కేసులన్నీ ప్రూవ్ అవుతాయి. ఇతను అప్రూవర్గా క్షమాభిక్ష పార్డనింగ్ ఉంటుంది, ఏదో కొద్ది 2 నెలలు 3 నెలలతో పోయి శిక్ష వేస్తారు వీనికి. వాడితో బయటకు వస్తాడు, ఈ కెన్ ఎంజాయ్ ఇస్ ఇల్ గాటన్ ఎర్త్ వెల్త్, దొంగతనంగా సంపాదించిన డబ్బు, ఆయనతో పాటు సంపాదించిన డబ్బు. ఇటువంటి నీచ అవినీతి చరిత్ర ఉన్న మీరు మా చంద్రబాబు నాయుడు గారితో చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఈ పద్ధతి మానుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇదే నేను ఇప్పుడు ఎవరిని అడిగితే ఇదంతా చెప్పారు. నేను ఇవన్నీ చెప్పటానికి కొన్ని ఉన్నాయి, ఇందులో సెన్సార్ కట్స్ ఉన్నాయి, నేను చెప్పను ఇవన్నీ అతని గురించి. ఓకే, తర్వాత ఇదొకటి కనపడింది నాకు వెతుకుతూ ఉంటే నెట్లో, ఇతన్ని వైస్ చైర్మన్ లిస్టులో, ప్యానల్ చైర్మన్ లిస్టులో ఇతని పేరు పెడితే నీ చరిత్ర ఎవరో చెప్పకర్లా, పేరు పెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చిచ్చి ఈ పేరేంటా ఇందులో, పెద్దల సభ, రాజ్యసభ అంటే దాని పెద్దల సభ, అత్యంత గౌరవం ఉన్న పెద్దలు ఉండే సభ అది. ఆ సభలోకి మీరు వెళ్ళటమే ఆ సభకు ఒక రకమైన అగౌరవం. మీలాంటి అవినీతి చరిత్ర కలిగిన వారు ఆ సభకు వెళ్ళటమే ఆ సభకు అగౌరవం. ఆ అగౌరవంతో ఆకుండా ఈయన ప్యానల్ చైర్మన్ పెడతారట, లిస్టులో పేరు పెట్టారు 24 గంటల తిరక్క ముందే. ఈయన పేరు పెట్టడంతో ఈయన చైర్మన్కి థ్యాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ కూడా పెట్టాడు ఈయన, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ అని. అంతే కదా, అటువంటి వాడు రాజ్యసభ అవటమే గొప్పతనం, అంత అవినీతి చరిత్ర ఉండి
అదేకాకుండా ఆ చైర్లో కూర్చొని అధ్యక్ష స్థానంలో కూర్చొని మిగతా వాళ్ళందరినీ సిట్ స్టాండ్ అంటుంటే ఇక ఎటు పోతుంది? ఎటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత లిబరల్గా ఉన్నట్టు. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారికి తెలిసి ఉండదు ఇటువంటి వాళ్ళు కూడా పెద్దల సభకు వస్తారని. వస్తారని తెలుసుంటే 2020 లేదా 2010 ఆ ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి అని ఒక అతను ఉంటాడు, అతనికి ఇంత అవినీతి చరిత్ర ఉంది. 16లో అతను ఎంపీ రాజ్యసభకు వస్తాడు, పెద్దల సభలో కూర్చుంటాడు, తర్వాత అతను ప్యానల్ చైర్మన్ కూడా అవుతాడు, ఈ అధ్యక్ష స్థానంలో కూర్చుంటాడన్న సంగతి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు ఆలోచించినా తెలిసినా ఏదో మెలకబెట్టి నీలాంటి వాళ్ళు అక్కడ పెద్దల సభలో ప్రవేశం లేకుండా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చింతించే లాభం లేదు. అటువంటి మీరు వెంటనే తొలగించారు 24 ఆ పేరు ఉండడానికి లేదు. ఎందుకు ఉన్నావు లేదా? నీవింత గొప్పవాడు అయితే, నీవింత మంచివాడు అయితే, నీకు అవినీతికి నీకు సంబంధం లేకపోతే, నువ్వు అవినీతిపరుడు కాకపోతే, అసాంఘిక కార్యక్రమాల్లో నీ హస్తం లేకపోతే ఎందుకు నీ పేరు తొలగిస్తారు ఆగమేఘాల మీద? అటువంటి చరిత్ర కలిగిన మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. ఎప్పటితో అయిపోయినా మీ కేసులు ఏం అవ్వలేదు. మీ 11 కేసులు, మీ కేసులు, మీ ఏ1 కేసుల్లో ఏం అవ్వలేదు. ఇంకా నువ్వు తెలివైనడు కాబట్టి ఏదో ఒక రోజున అప్రూవర్గా మారుతాం, మాకు తెలుసు. అది మీ అల్లుడి బ్రదర్ని అప్రూవర్గా మార్చినాడు, నువ్వు అప్రూవర్గా మారవా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమన్నా లేకపోయినా మిమ్మల్ని ప్యాంపర్ చేస్తున్నారని కూడా తెలుసు. ఇట్ ఇస్ యు టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్ ఫ్రమ్ అస్. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి లేదు, మాట్లాడే నైత హక్కు నీకు లేదు. ఒకవేళ బీజేపీ గురించి లేకుంటే ఆ మేడం గురించి మాట్లాడాలనుకుంటే అంటే ధైర్యంగా అక్కడే మాట్లాడు. ఢిల్లీలో మోడీ గారిని నిలదీసి మాట్లాడు, గౌరవ ప్రధానమంత్రిని, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారిని నిలదీసి మాట్లాడు. వాట్ ఈస్ దిస్ అని నడ్డా గారు ఉన్నారు పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, ఆయనతో మాట్లాడు. ఎక్కడెందుకు అక్కడే పిల్లి, ఈ గల్లీలో పుల్లాగా మీసాలు తిప్పుతావు, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నాకు ఎందుకు ఇతని గురించి రెండు మాటలు చెప్పాలని వచ్చాను నేను. లేకపోతే అంతా మంచి ఇతను హీరో అనుకోని ఏదో నాకేమీ లేదు, నేను తోలా నీతి పరుడునని చెబుతున్నాడు వచ్చి. ఒక్కసారి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలా ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనకి ఇటువంటి అవినీతి చరిత్ర ఉన్నది అప్పుడప్పుడు గుర్తు, ఓ సార్ యూఆర్ లైక్ దిస్ అని చెబుతుండాలా? లేకపోతే నేను మామూలు, వీళ్ళు మామూలు మనుషులు కాదు కదా, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్. వీళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ అంటే గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అందుకని వీళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్ కదా, అందుకని అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలా, సార్ మీరు ఇలా, సార్ మీరు ఇలా అని చెబుతూ ఉండాలా? అందుకనే అతని అవినీతి చరిత్ర, అతని నీచ చరిత్ర, అసాంఘిక చరిత్ర గుర్తు చేద్దామనే మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్.